ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అనేక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును సిఐడి నిందితుడిగా చేర్చింది. అయితే దీనికి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ను ఏర్పాటు చేయడానికి అక్రమాలకు పాల్పడ్డారని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని, క్విడ్ ప్రోకో జరిగిందని తన వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్లానింగ్ ఎట్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అసలు అంటే ఈ అక్రమాలు జరగడానికి పాత్రధారి సూత్రధారి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ సిఐడి తరఫున ఇవాళ ఏజీ శ్రీరామ్ గారు వాదించారు. అయితే ఆయన వాదనలు తన వాదన పూర్తి కాలేదు కాబట్టి రేపు కూడా నేను వాదిస్తాను అని చెప్పడంతో కోర్టు రేపు మళ్ళీ ఆయన వాదన వింటానని చెప్పి శుక్రవారం కేసు విచారణ మళ్ళీ టేకప్ చేస్తామని ఆ రకంగా చెప్పింది. సో అసలు ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఏంటంటే మీకు తెలుసు ఆ అలైన్మెంటు తర్వాత వాళ్ళకి మన ప్లానింగ్ డిజైనింగ్లు దానికి అప్పగించడంలో సంబంధించి ఒక రకంగా మనకి హెరిటేజ్కి ఇంకోవైపు మనకి లింగమనేనికి వీడు సహకరించారు. ఆ రకంగా వాళ్ళకి ఆస్తులు ఎక్కువ పెరిగేటట్టు చేశారు. దానివల్ల చంద్రబాబు నాయుడుకి క్విడ్ ప్రోకో మీరు అన్నట్టుగా క్విడ్ ప్రోకో జరిగినట్లుగా భావించాలి కాబట్టి ఆయన ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ ఏజీ తరఫు న్యాయవాది వాదించారు. ఆ వాదనలు విన్న అయితే ఇంకా పూర్తి కాలేదు కాబట్టి రేపు కూడా కావాలని అని చెప్పారు. అయితే మీకు ఇక్కడ ఒక అంశం స్రవంతి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి మీద మీకు తెలుసు కేసు మీద కేసు పెడుతూ వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, 500 కేసు, తర్వాత మన ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, తర్వాత లిక్కర్ కేసు, ఇసుక కేసు, అట్లా ఈ రకంగా కేసు మీద కేసు పెట్టిన సిఐడి 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఆ దాఖలు అంటే ఆధారాల సేకరణలో విఫలం కావడం వల్ల అంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు నేరుగా డబ్బులు వెళ్ళాయని ఆధారాలు సేకరించడంలో విఫలమైన సిఐడి. సో ఆ ఛార్జ్షీట్ని 90 రోజుల్లో ఛార్జ్షీట్ మొన్న 8వ తేదీతో 90 రోజులు అయింది స్కిల్ డెవలప్మెంట్. మీకు తెలిసి సెప్టెంబర్ 9 ఆయన అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే రిమాండ్ పంపారో అప్పటి నుంచి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రిమాండ్కి పంపింది అంటే సెప్టెంబర్ 10 నుంచి 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఆ 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయలేకపోవటంలో సిఐడి విఫలమైంది. అందుకని ఆ రకంగా అక్కడ ఛార్జ్షీట్ నమోదు. అందుకని అలా ఆధారాల సేకరణలో సేకరించలేకపోయినప్పటికీ కూడా ఇంకా మిగతా కేసులు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆ రకంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని అరెస్ట్ చేయాలి, మళ్ళీ ఇంకో కేసులో ఇది కాబట్టి మీరు బెయిల్ ఇవ్వద్దు అని. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు పీటీ వారెంట్ దాఖలు చేశారు. అయితే ఏసీబీ కోర్టు కూడా చెప్పి ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పీటీ వారెంట్ చెల్లదు అని చెప్పారు. సో ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోతే ఈ కేసులో దానికి అరెస్ట్ చేసి మళ్ళీ ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి సిఐడి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వ యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇవ్వద్దు అని చెప్పని సిఐడి వాదించింది. మరి కేసు విచారణ మళ్ళీ రేపటికి వాయిదా పడింది శ్రవంతి. అయితే సురేష్ గారు, సుప్రీంలో క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆ తీర్పు వచ్చినాక ఏమన్నా ఇది కూడా తీర్పు వెలువరించే అవకాశం ఉందంటారా శ్రవంతి? ఈ వాయిదాల పర్వానికి అంటే అటు సుప్రీంకోర్టులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ ఒక రకంగా వాయిదాల పర్వానికి కారణం అంటే ఒక ఏంటంటే ఆ క్వాష్ పిటిషన్ సంబంధించిన తీర్పు ఇంకా వెలువడకపోవటమే అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. ఎందుకంటే మన 17వ తేదీ క్వాష్ పిటిషన్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన మీద పెట్టిన కేసును రద్దు చేయాలంటూ చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసిన స్కిల్ మన పిటిషన్ మీద 17వ వాదనలు పూర్తయ్యాయి, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. సో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, ఇంకా ఆర్డర్ రానందువల్ల ఏదైతే 500 కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమంటే సుప్రీంకోర్టులో వేసిన కేసును కూడా వాయిదా వేస్తూ వచ్చింది. మళ్ళీ రేపు 17వ తేదీకి వాయిదా వేసింది. ఇంకోవైపు సిఐడి కూడా చంద్రబాబు నాయుడు గారు నేను రెగ్యులర్ బెయిల్ని ఏపీ హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సిఐడి వేసిన పిటిషన్ కూడా
జనవరి 18కి వాయిదా వేసింది. అంటే వీటి అన్నిటికీ కూడా మూలం ఏంటి, ఆ క్వాష్ పిటిషన్ మీద ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని బట్టి మిగతా అన్నిటి కూడా ఆ కేసులు ఎలా ఉంటుంది, దానికి ఏంటి మరి అసలు చెల్లవా లేదా చెల్తాయా, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, కేసుల పరిస్థితి ఏంటని తేలే అవకాశం ఉంది. కానీ ఆ జడ్జిమెంట్ ఎప్పుడు అనేది ఇవాళ కూడా బెంచ్ స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చేవరకు అంటే ఇప్పుడు మనకి జనవరి 17 వరకు ఈ కేసు ఏదో 500 కేసు వేసారు, జనవరి 19కి ఇది మన ఈ బెయిల్ కేసు వేసారు, ఏది సిఐడి తరఫున కేసు వేసారు. కాబట్టి అప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు వస్తుందని మనం ఆశించే అవకాశం కనిపించట్లేదు. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ హైకోర్టులో వీటి మీద మరి ఇసుక కేసు కానీ లేకపోతే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ లేకపోతే మరి లిక్కర్ కేసు కానీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నించాల్సిందే. ఆ రకంగా ఇక్కడ వాదనలు ఉంటాయి, దాని మీద కోర్టులు చెప్పేదాన్ని బట్టి తదుపరి ఉండే అవకాశం ఉంది. శ్రవంతి, అయితే సుప్రీం ఎందుకని క్వాష్ పిటిషన్ పై ఇంత జాప్యం చేస్తోందంటారు? జాప్యానికి మనం కారణం అయ్యి మనం కోర్టు ఉన్నత న్యాయస్థానం కాబట్టి మనం దాని మీద ఏం మాట్లాడలేం. కానీ కాకపోతే అక్టోబర్ 17 నుంచి అలా వాయిదా పడుతుంది, ప్రతి సందర్భం కూడా కోర్టే స్పష్టం చేస్తూ వస్తుంది. 500 కేసు విచారణ ముందే ఈ క్వాష్ పిటిషన్ మీద నిర్ణయం చెప్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓవర్లాపింగ్ అనాలి. 17A అంటే 17A ఏం చెప్తోంది, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అని చెప్తోంది, ముందుగా గవర్నర్ అంటే సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే కేసు పెట్టాలా ఏం చేయాలన్నా ముందుగా గవర్నర్ గారి అనుమతి ఆమోదం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో ఆ రకంగా తీసుకోకుండానే ఆయన అరెస్ట్ చేశారు. ఒక రకంగా ఫస్ట్ సిఐడి అసలు ఆయనకి ఇది చెల్లుబాటు కాదు, ఎందుకంటే ఆ చట్ట సవరణకు ముందు ఇది నేర క్రైమ్ జరిగింది కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఇది వర్తించదు, 17A వర్తించదని వాదించారు. సో వర్తిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేశారు లేదా ఎప్పుడు కేసు పెట్టారు అన్నది ముఖ్యం, డేట్ ఆఫ్ క్రైమ్ ముఖ్యం కాదని చెప్పి చంద్రబాబు గారి తరఫు న్యాయవాదులు వాదించారు. కాబట్టి ఏది చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు ఆ క్వాష్ పిటిషన్ తీర్పు మీద ఆధారపడింది. అది తేలితే ఈ 5 కేసులు తేలిపోతాయి. సో అక్కడ ఎందుకు జాప్యం అవుతుందంటే కోర్టే చెప్తోంది ఆర్డర్ రెడీ అవుతుందని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదు. మరి జనవరి మనం 17 వరకు కూడా మనం వేచి చూడాల్సిందేమో, అలాంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. శ్రవంతి, అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ, స్కిల్ కేసు కానీ, ఐఆర్ఆర్ కేసు కానీ, ఎసుక్ కేసు కానీ దీనికి దేనికి సంబంధం లేనప్పుడు హైకోర్టు ఈ తీర్పుని ఎందుకు వాయిదా వేస్తుందంటారు? శ్రవంతి, ఇక్కడ ఏంటంటే స్పష్టత ఏంటంటే స్కిల్ కేసుకి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి తేడా ఉంది. స్కిల్ కేసు మీద చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ అది సపరేట్, బట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 20వ తేదీన చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. సిఐడి దానికి వ్యతిరేకంగా వాదనలకు తోచిపుచ్చుతూ రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడమే కాదు, సిఐడిని చాలా అంటే మనం చాలా కీలకమైన కామెంట్ చేసి సిఐడి మీద ఒక్క ఆధారం కూడా ప్రూవ్ చేయలేకపోయారు. 371 కోట్ల రూపాయలు అని చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయని చెప్తున్నారు. అసలు ఆ షెల్ కంపెనీలకే డబ్బులు వెళ్ళినట్టుగా మీరు అక్కడ రుజువు చేయలేకపోయారు, ఇక చంద్రబాబు నాయుడుకి ఎలా వచ్చాయని రుజువు చేయలేకపోయారని చెప్పారు. ఇంకా 2వ పాయింట్, తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని రాదు, అంత సీరియస్ కామెంట్ చేసేటప్పుడు తగిన ఆధారాలను కోర్టుకు చూపించలేదు, ఆ రకంగా సిఐడి ఫెయిల్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి కోర్టు సుస్పష్టం చేసింది. ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులు, దాన్నే సవాల్ చేస్తూ సిఐడి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏంటంటే ఈ కేసుతో ముడిపడి ఉంది కాబట్టి దాని విచారణ జనవరి 19కి వాయిదా వేశారు. ఇక మిగతా కేసులు ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అది యాంటిసిపేటరీ బెయిల్, అసలు కేసు డీటెయిల్స్ మూలం ఏంటి, దాంట్లో ఏంటి కరప్ ఏంటి ఎవరేంటి ఆ కేసు డీటెయిల్స్కి వెళ్ళాలి. ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్ దాని వాదనలు ప్రభుత్వ పరంగా ఏంటంటే ఈయన అది ఆరోపణ అక్రమాల పాల్పడ్డారంటారు, లేదు లేదు అని చెప్పన్నారు. ఆ వాదనల వరకు ఇప్పుడు జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.